హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఉదయ కుమార్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు కూడా మేము ముందుకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో ముందుకు వచ్చాను సో ఇంతకీ ఆ టాపిక్ అనేది ఏంటి అంటే ఎటువంటి ఓటీపీ పాస్వర్డ్ లేకుండా సిమ్ కొన్నప్పటి నుండి చేసిన కాల్స్ అన్ని కాల్ హిస్టరీ అన్ని కూడా చిటిగా మొబైల్కి పొందడం అని చెప్పేసి ఈరోజు వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ బంధువులకి ఈ వీడియోని షేర్ చేయండి మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకమ్ ట్యాప్ చేసి యాక్టివేట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఒక రెండు అప్లికేషన్స్ అనేది మొబైల్లో ఇన్స్టాల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఎవరు కాల్ ఇష్ట తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ మొబైల్లో ఈ రెండు అప్లికేషన్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి సో ఇంతకీ ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి కాల్ హిస్టరీ మేనేజర్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేయండి సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది దీ అప్లికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వాళ్ళ మొబైల్లో ఇన్స్టాల్ చేయండి బట్ వెంటనే ఓపెన్ చేయొద్దు ఓన్లీ ఇన్స్టాల్ చేయండి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఇంకో రెండో అప్లికేషన్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అదేంటంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అని చెప్పేసి ఉంటుంది ఈ అప్లికేషన్ కూడా మీరు నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఈ అప్లికేషన్ కూడా మీరు తప్పకుండా ఇన్స్టాల్ చేసుకోండి ఈ రెండు అప్లి నేను చెప్పిన రెండు అప్లికేషన్స్ కూడా ఎవరి మొబైల్లో అయితే కాల్ హిస్టరీ తెలుసుకుంటున్నారో వాళ్ళ మొబైల్లో ఇన్స్టాల్ చేయండి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కాల్ హిస్టరీ మేనేజర్ ఉంది కదా సో ఈ అప్లికేషన్ ఓపెన్ చేయండి మీకు ఫస్ట్ టైం మీకు చాలా టైం పడుతుంది ఓపెన్ అవ్వడానికి ఒక కనీసం ఒక నిమిషం పడుతుంది సో ఓపెన్ అయిన తర్వాత మీరు అలా ఏం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ మీకు పైన ఎక్సెల్ ఎక్సెస్ అని చెప్పేసి ఒక కాపీ సింబల్తో మీకు ఒకటి కనబడుతుంది కదా ఆప్షన్ అనేది సో దాని మీద మీరు ట్యాప్ అనేది చేయండి నేను ఏ విధంగా ట్యాప్ చేశాను సో ట్యాప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ప్లీజ్ ఇవ్వటం చెప్పేసి వస్తుంది వచ్చిన తర్వాత మీకు ఎలా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఏం లేదు ఇక్కడ వ్యూ అని చెప్పేసి మీకు కనబడుతుంది కదా సో దీని మీద మీరు ఒకసారి ట్యాప్ అనేది చేసేయండి ఒకే ట్యాప్ చేశారనుకోండి మీకు ఈ విధంగా అడుగుతుంది ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎక్సెలా లేదా ఆఫీస్ రీడర్ అని చెప్పేసి అడుగుతుంది మీరు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఓకేనా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కాస్త టైం అనేది పడుతుంది సో టైం పడుతుంది ఫ్రెండ్స్ సో అప్పటి వరకు వెయిట్ చేయండి సో మీకు ఈ విధంగా వెంటనే మీకు ఈ విధంగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్ నేను కాల్ చేసిన మొత్తం హిస్టరీ అంతా కూడా నాకు వచ్చేసింది ఇక్కడ నేను ఫోన్ కొన్నప్పటి నుండి నేను సిమ్ కొన్నప్పటి నుండి సో ఎన్ని కాల్స్ చేశానో కూడా సో మొత్తం చెప్పేసింది చూడండి ఫ్రెండ్స్ నేను ఎన్ని చేశానంటే ఓ మై గాడ్ సో నేను ఏడు వేల ఎనిమిది వేలు సో చాలా వరకు చేశాను ఫ్రెండ్స్ నేను సో ఇక్కడ చూడండి ఇంకా అప్డేట్ అవుతుంది సో స్లో స్లోగా అప్డేట్ అవుతుంది ఇక లాస్ట్ అప్డేట్ వచ్చి ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కాల్స్ వరకు చేశాను నేను సో నేను ఫోన్ సిమ్ కొన్నప్పటి నుండి కూడా సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు వాళ్ళొక నేను ఏ ఏ పేరు అయితే సేవ్ చేసుకున్నానో వస్తుంది అదేవిధంగా నేను వాళ్ళ యొక్క నెంబర్ ఏంటి అది ఇన్కమింగ్ అవుట్ కమింగ్ కాల్ టైమింగ్ ఎంత ఎంతసేపు మాట్లాడారు అన్నీ కూడా మీకు ఈ అప్లికేషన్ ద్వారా సో ప్రతిదీ కూడా మీకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు సో నేను ఎంత కిందకి ఎక్స్పోయిన్ చేసినా సరే నేను డేట్ అండ్ టైం అండ్ ఎవ్రీథింగ్ సో వాళ్ళు సేవ్ చేసుకున్న వాళ్ళ పే ఆ నెంబర్కి సేవ్ చేసుకున్న వాళ్ళు పేరు ఏం సేవ్ చేసుకున్నారో మొత్తం కూడా తెలిసిపోతున్నాయి ఫ్రెండ్స్ సో చాలా బాగుంది సో ఇది మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో ఫ్రెండ్స్ సో అందరికీ కూడా సో షేర్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో వేస్తా అని చెప్పేసి యా నాకు నచ్చిందని చెప్పేసి మీరు కామెంట్ చేయండి సో మీ యొక్క విలువైన కామెంట్ అనేది మాకు చాలా విలువైంది సో మీరు ఇలా కామెంట్ చేస్తే మీరు ఇలా నాకు సపోర్ట్ చేసినట్లయితే మరిన్ని వీడియోలు చేయడానికి నేను ముందుకు వస్తాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు షేర్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ బంధువుకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఇంకా ఆరు వేల పైన సో సెవెన్ థౌసండ్ కాల్స్ పైగా చేశాను నేను ఇప్పటికీ ఫోన్ కొన్నప్పటి నుండి సో ఇంకా కిందకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా వస్తాయేమో సో ఓమై గార్డ్ నేను లాస్ట్గా నేను చేసింది అయితే ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కాల్స్ వరకు చేశాను ఫ్రెండ్స్ నేను చేయడం అంతే సో అంతవరకు చేశాను సో ఫ్రెండ్స్ ఇలాగా మీరు ఎటువంటి ఓటీపీ లేకుండా సో మీరు కాల్ ఇష్ట అనేది తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ టాపిక్ మీకు నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి అదేవిధంగా మీరు కేవలం ఒక ఇద్దరికైనా సరే ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అంతే సో దిస్ ఈస్ ఉదయ్ ఫ్రెండ్స్ సైనింగ్ అవర్ బాబాయ్ హ్యావ్ ఎన్ నైస్ డే అండ్ టేక్ కేర్ అండ్ బాబాయ్ నా